Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ కు నమ్మకం లేదా? తమ మేనిఫెస్టోపై చివరికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు కూడా నమ్మకం లేనట్టుంది. అందుకే మేనిఫెస్టోపై ప్రచారం పక్కన పెట్టి జగన్ అంటే జనంలో భయాన్ని సృష్టించి తద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నం ఆ ఇద్దరు నేతల్లో కనిపిస్తోంది. ఇందుకు ల్యాండ్ టైటలింగ్ చట్టాన్ని చంద్రబాబు పవన్ అస్త్రంగా వాడుతున్నారు. ఒకవేళ జగన్కు ఓట్లు వేస్తే ల్యాండ్ టైటలింగ్ చట్టాన్ని అమలు చేసి మీ భూములు లాక్కుంటారని జనాన్ని భయపెట్టేందుకు చంద్రబాబు పవన్ ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్పై ఇలాంటి ప్రచారాలు ఎన్నెన్నో చేశారు. అయినప్పటికీ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక వైసీపీ మాటల్లో చెప్పాలంటే గుంపుగా వచ్చారు. ఇప్పటికీ జగన్ను ఓడిస్తామనే ధీమా కూటమి నేతల్లో కనిపించకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భూములకు మరింత రక్షణ కల్పించేందుకు జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటలింగ్ చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఇంకా ఈ చట్టం అమలు ఆలోచన దశలోనే ఉంది. అయితే దీనిని అడ్డం పెట్టుకుని జగన్ సర్కార్ను రాజకీయంగా కాల్ చేసేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోను గాలికి వదిలేశారు. సంక్షేమ పథకాలు తమకు ఓట్లు రాల్చమనే నిర్ణయానికి చంద్రబాబు పవన్ వచ్చినట్లున్నారు. ఎందుకంటే సంక్షేమానికి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్గా మిగిలారు. తాము ఎన్ని చెప్పినా జగన్ను కాదని నమ్మరనే భావన చంద్రబాబు పవన్లో ఏర్పడింది. దీంతో జగన్పై వ్యతిరేకతతో అధికారాన్ని హస్తగతం చేసుకునే ఎత్తుగడకు చంద్రబాబు పవన్ పావులు కదుపుతున్నారు. జగన్ అంటే జనంలో బాగా భయం పుట్టి ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటే ల్యాండ్ టైటలింగ్ చట్టం ఒక్కటే ఆయుధమని వారు నమ్ముతున్నారు. అందుకే యెల్లో మీడియా సైతం ఆ చట్టం కేంద్రంగానే విస్తృతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నంలో చంద్రబాబు పవన్ ఏ మేరకు సక్సెస్ అవుతారో మరి